అధికార పక్షం ప్రతిపక్షం తక్కిడి తూకంలో ఉండగలిగినప్పుడే ప్రజాస్వామ్యం ప్రజరుతుంది. కానీ మన దురదృష్టం మరి ప్రజాస్వామ్యం ఎన్నికల్లోనే ప్రజరుతుంది, ఎన్నికల తర్వాత నిద్రపోతుంది. అదే ఈనాడు జరిగినటువంటి సంగతి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ జేఏసీ నాయకులందరూ శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్ళిన సందర్భంలో మీ డిమాండ్స్ గురించి మీరు అడగకుండానే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీ డిమాండ్స్ అన్నీ కూడా సహేతుకమైనవి, వాటన్నిటినీ కూడా నేను అమలు చేస్తాను, కొద్ది వ్యవధి నాకు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాన్ని నేనైతే ఇవాటికి కూడా మర్చిపోలే. ఆ సందర్భంలో మీ నాయకులందరూ కూడా చాలా ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు, సంతోషించాం. మనం చేయలేనటువంటి దాన్ని ఒక యువ ముఖ్యమంత్రి వచ్చి మరి న్యాయం చేయిస్తున్నాడు అని చెప్పి మరి నాలాంటి వాళ్ళని కూడా ఆనందించినటువంటి పరిస్థితి. కానీ నిన్న జరిగినటువంటి చర్చల యొక్క విధానాన్ని చూసినట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చివరిగా తేల్చి చెప్తుంది ఏంటంటే అతను ఏ హోదాతో మాట్లాడాడు అన్నది అప్రస్తుతం. ఆయన పక్కన మనం నీ హోదా ఏంటని ప్రశ్నిస్తున్నామనే ఒక మంత్రిని పెట్టుకున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి పెట్టుకుని ఆయన మాట్లాడినటువంటి మాట. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము చాలా చెప్పాం, చెయ్యాలనుకున్నాం. కానీ ఇంత లోతుగా ఉంటుంది ఈ సమస్యల పరిష్కారం అన్నది, చెయ్యలేనిగా ఉంటాయి అని చెప్పి మాకు అప్పుడు తెలియదు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే మీ సమస్యలన్నీ కూడా మాకు అందనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఆ మాటలను మీరు లెక్క చేసుకోవద్దు, ఇప్పుడు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుకుని పరిష్కారం చేసుకుందామని ఆయన చెప్పినటువంటి మాటలు నన్ను స్వయంగా నేను విన్నాను, ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ గణాంకాలన్నీ కూడా